వెల్కమ్ టు తుపాకి ఫిల్మీ. సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. చాలా మంది అదే కాంబినేషన్ రిపీట్ అవ్వాలని కోరుకుంటారు. అలాంటి కాంబినేషన్ లో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంట ఒకటి. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టాలిన్ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట కనువిందు చేయనున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్అప్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరు ఇప్పుడు బోళశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మేహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా కనిపించనుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరు. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా త్రిష నటించనుందని తెలుస్తుంది. స్టాలిన్ తర్వాత ఆచార్య సినిమాలో త్రిష నటించాల్సి ఉంది, కానీ అనుకోని కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరుతో జోడీ కట్టనున్నారు త్రిష. ఇటీవల పొనియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ అమ్మడు మరింత అందంగా తయారవుతుంది. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్న త్రిష చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించనుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.